హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సుధాకర్ భోగం, వెల్కమ్ టు ఎస్బీ టెక్టర్స్. ఈ వీడియోలో కేటగిరీస్ ఆఫ్ టూ పేస్ లాగింగ్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ వరకు చూడండి, మీకు ఈజీగా నచ్చుతుంది. ఒక మీద డిగ్రీస్ లో కానీ మీడియమ్స్ లో కానీ ఎక్కడైనా ఇంటర్వ్యూస్ వెళ్ళినప్పుడు టూ ఫేస్ లాగింగ్ లో కేటగిరీస్ గురించి కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. లాస్ట్ వీడియోలో టూ ఫేస్ లాగింగ్ గురించి మనం క్లియర్ చూసాం. ఆ వీడియో మీరు చూసినట్లయితే మన ఛానల్ ప్లే లిస్ట్ ఉంటుంది, ఆ వీడియో సార్ ఒకసారి చూడండి. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారు అయితే మరి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అందులో ఆల్ సెలబ్రేషన్లో అయితే మన అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ కమెంట్ అయితే కమెంట్ చేయండి, వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇక్కడ కేటగిరీస్ ఆఫ్ టూ పిఎల్ లాకింగ్ లో ఏమేమి ఉన్నాయి ఒకసారి చూద్దాం. దేర్ ఆర్ త్రీ కేటగిరీస్ ఆఫ్ టూపీఎల్. టూపీఎల్ అంటే టూ ఫేస్ లాకింగ్. ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రిక్ట్ టూ ఫేస్ లాకింగ్ ప్రోటోకాల్, సెకండ్ వన్ వచ్చేసి రిగరస్ టూ ఫేస్ లాకింగ్ ప్రోటోకాల్, థర్డ్ వన్ వచ్చేసి కన్సర్వేటివ్ టూ ఫేస్ లాకింగ్ ప్రోటోకాల్. ఫస్ట్ వన్ స్ట్రిక్ట్ టూ ఫేస్ లాకింగ్ ప్రోటోకాల్ అంటే ఏంటి, దానిలో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. దిస్ రిక్వైర్స్ దట్ ఇన్ అడిషన్ టు ది లాక్ బీయింగ్ టూ ఫేస్ ఆల్ ఎక్స్క్లూజివ్ లాక్స్ హోల్డ్ బై ది ట్రాన్సాక్షన్ బీ రిలీజ్డ్ అంటిల్ ఆఫ్టర్ ది ట్రాన్సాక్షన్ కమిట్. అంటే ఒక ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు డేటాని షేర్ లాక్లో కానీ ఎక్స్క్లూజివ్ లాక్లో కానీ లాక్ చేస్తూ ఉంటారు. స్ట్రిక్ట్ టూ ఫేస్ లాకింగ్ ఏం జరుగుతుందంటే షేర్ లాక్స్ అన్నీ అన్లాక్ కూడా చేయొచ్చు బిఫోర్ కమిట్, బట్ ఏదైతే డేటా ఎక్స్క్లూజివ్ లాక్లో ఉంటుందో దాన్ని ఫస్ట్ కమిట్ చేసిన తర్వాతనే అన్లాక్ చేయొచ్చు. ఆ రూల్ స్ట్రిక్ట్ టూ ఫేస్ లాకింగ్లో ఉంటుంది. అంటే షేర్ లాక్లో డేటా ఏదైనా ఉంటే దాన్ని మాత్రం అన్లాక్ చేసుకోవచ్చు బిఫోర్ కమిట్, బట్ ఎక్స్క్లూజివ్ లాక్లో ఉన్న డేటా మాత్రం ఫస్ట్ కమిట్ అయిన తర్వాతనే దాన్ని అన్లాక్ చేయొచ్చు. అది ఇక్కడ జరుగుతుంది. ఇంకా ఏమంటే చూద్దాం. ఇన్ స్ట్రిక్ట్ టూ ఫేస్ లాకింగ్ ప్రోటోకాల్, ఇఫ్ వన్ ట్రాన్సాక్షన్ రోల్ బ్యాక్ దెన్ ది అదర్ ట్రాన్సాక్షన్ షుడ్ ఆల్సో హ్యావ్ టు రోల్ బ్యాక్. అంటే ఒక ట్రాన్సాక్షన్ ఇంకో ట్రాన్సాక్షన్ మీద కూడా డిపెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఒక ట్రాన్సాక్షన్ రోల్ బ్యాక్ అయిందంటే దానికి రిలేటెడ్ ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా రోల్ బ్యాక్ అవ్వాలి కంపల్సరీగా. అంటే ఇక్కడ డెడ్ లాక్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. దీనే క్యాస్కేడింగ్ స్కీమ్ అంటాం. అదే రాస్తున్నాండి ఇక్కడ, ది ట్రాన్సాక్షన్స్ ఆర్ డిపెండ్ ఆన్ ఈచ్ అదర్, దిస్ ఈజ్ కాల్డ్ క్యాస్కేడింగ్ షెడ్యూల్. అంటే డెడ్ లాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా టీ వన్ టీ టూ టూ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయనుకుందాం. టీ వన్ ట్రాన్సాక్షన్ ఎక్స్క్లూజివ్ మోడ్లో ఏని లాక్ చేసింది, అంటే ఎలాంటి ఇక్కడ లాక్ ఓకే. సో ఏని లాక్ చేసిన తర్వాత రైట్ ఏ అంటే ఏదో ఒక ఆపరేషన్ అయితే జరగాలి, మన రీడ్ ఆపరేషన్ కానీ రైట్ ఆపరేషన్ కానీ. సో ఇక్కడ రైట్ ఆపరేషన్ జరుగుతుంది. రైట్ ఆపరేషన్ కానీ రీడ్ ఆపరేషన్ కానీ ఏ ఆపరేషన్ జరిగినా సరే ఇక్కడ ఎక్స్క్లూజివ్ లాక్లో ఏదైనా డేటా ఓపెన్ అయిందంటే దాన్ని అన్లాక్ చేయలేము, కమిట్ చేసిన తర్వాతనే అన్లాక్ చేయాలి. అదే ఇష్టం ఇక్కడ. సో ఆపరేషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత కమిట్ చేయాలి, అంటే పర్మనెంట్గా సేవ్ చేయాలి. సేవ్ అయిన తర్వాతనే అన్లాక్ ఏ ఎక్స్క్లూజివ్ మోడ్లో ఓపెన్ అయిన డేటా దాని ఆపరేషన్స్ రీడ్ కానీ రైట్ కానీ ఆపరేషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత కంపల్సరీగా దాన్ని కమిట్ అయిన తర్వాతనే అన్లాక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అది ఎక్స్క్లూజివ్ మోడ్లో ఉన్న డేటా మాత్రమే. అదే షేర్ మోడ్లో డేటా ఉందనుకోండి దాన్ని మనం ఎప్పుడైనా అన్లాక్ చేసుకోవచ్చు బిఫోర్ కమిట్. ఓకే, ఇక్కడ టీ టూ ట్రాన్సాక్షన్లో లాక్ ఎస్ఏ అన్నాడు. ఎస్ అంటే షేర్డ్ మోడ్లో, అంటే రీడ్ చేస్తుంది. సో రీడ్ చేసినప్పుడు ఎప్పుడైనా మనం అన్లాక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ అన్లాక్ ఏ అంటాను జరుగుతుంది ఎప్పుడు స్ట్రిక్ట్ టూ ఫేస్ లాకింగ్ ప్రోటోకాల్ యూజ్ చేసినప్పుడు. బట్ ఎప్పుడైతే ఎక్స్క్లూజివ్ మోడ్లో ఉంటుందో డేటా దాన్ని మాత్రం కంపల్సరీగా కమిట్ అయిన తర్వాతనే అన్లాక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో అది మనకి ఇక్కడ జరిగే ఛాన్స్. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనకు డెడ్ లాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా సెకండ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే టీ వన్ టీ టూ ట్రాన్సాక్షన్ టూ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. టీ వన్ లాక్ ఎక్స్ఏ ఎక్స్క్లూజివ్ మోడ్లో ఏ డేటాని లాక్ చేసి పెట్టింది. సో ఇక్కడ లాక్ చేసి బీ డేటా కోసం వెయిటింగ్లో ఉంది. ఇక్కడ లాక్ ఎక్స్ బి ఎక్స్క్లూజివ్ మోడ్లో బీని కూడా లాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది, అంటే రిక్వెస్ట్ ఏం చేస్తూ ఉంది. బట్ ఇక్కడ టీ టూ ట్రాన్సాక్షన్ ఏం జరిగింది చూడండి, టీ టూ ట్రాన్సాక్షన్లో ఎక్స్క్లూజివ్ మోడ్లో బి డేటాని లాక్ చేసుకున్నది. ఓకే, తర్వాత ఎక్స్క్లూజివ్ మోడ్లో ఏ డేటా కోసం రిక్వెస్ట్ సెండ్ చేసింది. మరి ఏ డేటా ఎవరి దగ్గర ఉంది అంటే టీ వన్ డేటా దగ్గర ఉంది. టీ వన్ ట్రాన్సాక్షన్ దగ్గర ఏ లాక్ అయింది ఆల్రెడీ. మరి ఇక్కడ బి ఎవరి దగ్గర లాక్ అయింది, టీ టూ ట్రాన్సాక్షన్ దగ్గర బి లాక్ అయింది. అంటే ఒకదానికోసం ఒకటి వెయిట్ చేస్తామని. సో ఇలాంటి సిచ్యువేషన్ ఏమంటాం మనం, డెడ్ లాక్ అంటాం. సో డెడ్ లాక్ గురించి కంప్లీట్ వీడియోస్ అన్నీ మన యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, ఆ వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి, మీకు ఈజీగా అనిపిస్తుంది. డెడ్ లాక్ అంటే ఏంటి, డెడ్ లాక్ ప్రివెన్షన్స్ ఏంటి, వాటిని ఎట్లా రెక్టిఫై చేయాలి, వాటి గురించి క్లియర్గా వీడియోస్ అన్నీ ఉన్నాయి, ఆ వీడియోస్ అన్ని మీరు ఒకసారి అయితే చూడండి. సో ఇది స్ట్రిక్ట్ టూ ఫేస్ లాకింగ్ ప్రోటోకాల్లో జరిగే ప్రాసెస్. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి రిగరస్ టూ ఫేస్ లాకింగ్ ప్రోటోకాల్. మరి ఇందులో ఏం జరుగుతుంది ఒకసారి చూద్దాం. ది రిక్వెస్ట్ దట్ ఇన్ అడిషన్ టు ది లాక్ బీయింగ్ టూ ఫేస్ ఆల్ లాక్స్ ఎక్స్క్లూజివ్ లాక్ అండ్ షేరబుల్ లాక్ హోల్డ్ బై ట్రాన్సాక్షన్ బీ రిలీజ్ అంటిల్ ఆఫ్టర్ ది ట్రాన్సాక్షన్ కమిట్. అంటే స్ట్రిక్ట్ టూ ఫేస్ లాకింగ్లో ఓన్లీ ఎక్స్క్లూజివ్ మోడ్లో ఓపెన్ అయిన డేటా మాత్రమే కమిట్ చేయాలి బిఫోర్ అన్లాక్. బట్ రిగరస్ టూ ఫేస్ లాకింగ్ ప్రోటోకాల్ ఏంటంటే ఎక్స్క్లూజివ్ లాక్లో ఉన్న డేటా యాజ్ వెల్ యాజ్ షేర్ లాక్లో ఉన్న డేటా రెండింటినీ కంపల్సరీగా కమిట్ చేయాలి బిఫోర్ అన్లాక్. ఓకే,
స్టిక్ టు టూ ఫేజ్ లాకింగ్ లో ఓన్లీ ఎక్స్క్లూజివ్ లాక్ లో ఉన్న డేటాను మాత్రమే కమిట్ చేయాలి బిఫోర్ అన్లాక్. బట్ రికరెన్స్ టూ ఫేజ్ లాకింగ్ ప్రోటోకాల్లో ఎక్స్క్లూజివ్ లాక్ లో ఉన్న డేటా యాజ్ వెల్ యాజ్ షేర్ లాక్ లో ఉన్న డేటా రెండింటిని కమిట్ చేయాలి బిఫోర్ అన్లాక్. అదొకటే డిఫరెన్స్, మిగతా అంతా సేమ్. దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే T1 T2 టూ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. T1 ట్రాన్సాక్షన్ లో లాక్ XA ఏ అనే డేటాని ఎక్స్క్లూజివ్ లాక్ లో లాక్ చేసి పెట్టుకుంది. సెకండ్ వన్ వచ్చేసి లాక్ SB అనే డేటాని షేర్ లాక్ లో లాక్ చేసింది. ఇప్పుడు చూడండి ఫైనల్గా ఏం చేయాలి, కమిట్ చేయాలి. కమిట్ చేసిన తర్వాతనే షేర్డ్ మోడ్లో ఉన్న డేటా అయినా సరే ఎక్స్క్లూజివ్ మోడ్లో ఉన్న డేటా అయినా సరే అన్లాక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ T2లో చూడండి లాక్ XC సి అనే డేటాని ఎక్స్క్లూజివ్ మోడ్లో లాక్ చేసింది. నెక్స్ట్ లాక్ SD అనే డేటాని షేర్డ్ మోడ్లో లాక్ చేసుకున్నది. తర్వాత ఆపరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఏం చేయాలి, కమిట్ చేయాలి కంపల్సరీగా. కమిట్ అన్లాక్ సి అన్లాక్ డి. ఒకవేళ నేను కమిట్ చేయకుండా అన్లాక్ చేయడానికి ట్రై చేసిన అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా UD అని పెట్టిన, అంటే షేర్డ్ మోడ్లో ఉన్న డేటాని మాత్రమే అన్లాక్ చేయడానికి ట్రై చేస్తా ఉన్నా, తర్వాత కమిట్ అన్నాను, ఇప్పుడు ఏమవుతుంది, ఇది నాట్ అలౌడ్. ఓకే, రిగరస్ టూ ఫేస్ లాగింగ్ ప్రోటోకాల్లో షేర్డ్ లాగ్లో ఉన్న డేటా అయినా సరే ఎక్స్క్లూజివ్ లాగ్లో ఉన్న డేటా అయినా సరే ఆఫ్టర్ ఆపరేషన్ ఫస్ట్ వాటిని కమిట్ చేయాలి. కమిట్ చేసిన తర్వాతనే అన్లాక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, బిఫోర్ కమిట్ అన్లాక్ చేయడానికి రాదు. అదొకటి డిఫరెన్స్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి కన్జర్వేటివ్ టూ ఫేస్ లాకింగ్ ప్రోటోకాల్. మరి ఇందులో ఏం జరుగుతుందో చూద్దాం. ది ట్రాన్సాక్షన్ మస్ట్ లాక్ ఆల్ ది డేటా ఐటమ్స్ ఇట్ రిక్వైర్స్ ఇన్ ది ట్రాన్సాక్షన్స్ బిఫోర్ ది ట్రాన్సాక్షన్ బిగిన్. ఇందులో ఏంటంటే ఒక ట్రాన్సాక్షన్ స్టార్ట్ అయ్యే ముందు ఆ ట్రాన్సాక్షన్లో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్క డేటాని ఫస్ట్ లాక్ చేయాలి. ఓకే, ఒక ట్రాన్సాక్షన్కి సంబంధించిన డేటా అంతా లాక్ అయిన తర్వాత కంప్లీట్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత అన్నిటినీ ఒకటేసారి రిలీజ్ కూడా చేస్తాం. సో దీనివల్ల ఏమవుతుంది అంటే డెడ్ లాక్ అనేది రాదు. ఓకే, ఇంకేమంటుంది చూద్దాం. ఇఫ్ ఎనీ ఆఫ్ ది డేటా ఐటమ్ ఈస్ నాట్ అవైలబుల్ ఫర్ లాకింగ్ బిఫోర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది లాక్ దెన్ నో డేటా ఐటమ్ ఆర్ లాక్. ఒక ట్రాన్సాక్షన్లో పార్టిసిపేట్ చేసే డేటాలో ఏదైనా ఒక డేటా అవైలబుల్గా లేదనుకోండి, అప్పుడు లాక్ చేయడానికి రాదు ఇక. ఓకే, కంప్లీట్ డేటా అవైలబుల్గా ఉండాలి. కంప్లీట్ డేటా అవైలబుల్గా ఉంటేనే వాటిని లాక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఫైనల్గా ట్రాన్సాక్షన్ సంబంధించిన రీడ్ ఆపరేషన్ కానీ రైట్ ఆపరేషన్ కానీ కంప్లీట్ అవుతుంది. అందులో ఏ డేటా అవైలబుల్గా లేకపోయినా సరే ఆ ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్ అవుతుంది. అంటే కన్జర్వేటివ్ టూ ఫేస్ లాకింగ్ ప్రోటోకాల్లో ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ జరిగే ముందు ఆ ట్రాన్సాక్షన్లో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్క డేటాని ఫస్ట్ లాక్ చేయాలి. ఆ ట్రాన్సాక్షన్లో పార్టిసిపేట్ చేసే డేటాని అన్నింటినీ లాక్ చేసిన తర్వాత ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఫైనల్గా లాక్స్ అన్ని రిలీజ్ అవుతాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే డెడ్ లాక్ అనేది రాదు. ఓకే, సో ఈ విధంగా కేటగిరీస్ ఆఫ్ టూ ఫేస్ లాకింగ్ ప్రోటోకాల్ ఉంది. ఓకే, మీరు అయితే నోట్ తీసుకొని క్లియర్గా ఇవన్నీ రాసేసుకోండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మీరు ఎక్కడ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కేటగిరీస్ ఆఫ్ టూ ఫేస్ లాకింగ్ గురించి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు, దీన్ని వేరియంట్స్ ఆఫ్ టూ ఫేస్ లాకింగ్ ప్రోటోకాల్ కూడా అనొచ్చు. ఓకే, అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ కమెంట్ అయితే కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.